హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత కిచెన్. నేను మీ శ్రీలత. ఇవాల్టి వీడియోలో టేస్ట్ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. గోధుమ రవ్వ, బెల్లంని యూజ్ చేస్తూ ఈ మంచి కమ్మని ప్రసాదాన్ని చేసుకుందాం. ఈ ప్రసాదం ఇంచుమించు అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ గోధుమ రవ్వ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 జీడిపప్పులని, ఒక 5-6 కిస్మిస్లని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 15-20 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు బెల్లం వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టుకొని 5-10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా బెల్లం అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1-2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, పిస్తాలను యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ రెడీ అయిపోయింది. దీనిని దింపి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా గోధుమ రవ్వ హల్వాను తయారు చేసుకోవచ్చు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.